हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु। ई रोज नेनु मीकु कोरल तोटी टमाटा रस एला प्रिपेर चेसुकोवालो चे चूपिंचबोतुन्नानंडि। मरि एंदुकु आलस्यं रंडि चूसेद्दां। इक नेनु दानि कोसं कोरल अनेदि वाश चेसुकोनि मुंदुगाने नानबेट्टेसुकुन्नानंडि। చూడండి, చక్కగా మీకు కానీ వీలుంటే, నేనైతే ఇక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. మీకు వీలున్న వాళ్ళు ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి. 2 పెద్ద సైజు టమాటాలు, 1 చిన్న టమాటా తీసుకున్నానండి. అదేవిధంగా 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతోటి నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నానండి. దానికి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని నానబెట్టేసేసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకుని దాంట్లోకి నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆ నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత, అది వేడెక్కిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం జీలకర్ర, అదేవిధంగా దాల్చిన చెక్క, లవంగాలు 3 యాడ్ చేసుకున్నానండి. అంటే మీకు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం బిర్యానీ ఆకు, అదేవిధంగా యాలకులు అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను ముందుగా చూపించాను కదా, ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం ఒకసారి అలా కలిపేసుకొని ముందుగానే అదే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి. మీకు ఇక్కడ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. మనం ముందుగా చూపించాం కదండి ఆ టమాటాలు అండి, ఇవి నేను ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సేమ్ అండి, కాకపోతే మనం టమాటా రైస్ చేసుకుంటాం కదా అలానే, కాకపోతే ఇవి దీంతో కూరలతో చేసుకుంటున్నాము అంతేనండి. ఇక్కడ కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేశాను. అంటే కొంచెం ఆ టమాటాలు అనేవి మగ్గిపోవడానికి. చూడండి, వీటినంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని అదేవిధంగా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. అదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా టమాటాలు కొంచెం బాగా మగ్గేటట్టుగా చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కారం యాడ్ చేసేసుకున్నానండి. అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. చూడండి, మనకు టమాటాలు కొంచెం దగ్గరగా బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి, నేను చూపించాను కదండి నేను కూరలు నానబెట్టేసుకున్నాను కదా, అదే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అండి, అంటే కొంచెం అంటే కొంచెం కాదు, ఆ వాటర్కి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా అవి చూడండి, మనకు వాటర్ అంతా చక్కగా బాయిల్ అయిపోతుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. మనం ముందుగానే నానబెట్టేసేసుకున్నాం కదండి, ఆ కూరలను కూడా యాడ్ చేసేసాను. మీరు ఇక్కడ కొర్రలు ఇలా వేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం, అంటే రైస్ కొర్రల్ని సపరేట్గా ఉడికించేసేసుకొని అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అది మీకున్న టయాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా అయితే కొంచెం తొందరగా అవుతుంది. చూడండి, మనకి ఇలా దగ్గరకు వచ్చేసేసింది కదా కొర్రల రైస్ అదంతా. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఇక్కడ సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కొర్రలు. రైసే కాదండి, అప్పుడప్పుడు కూరలను కూడా మంచిగా, అంటే రైస్తో పాటు కూరలు అన్నీ తినాలండి. ఇక్కడ చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి. స్టవ్ బంద్ చేసేసుకొని వెంటనే కాకుండా కొంచెం 1-5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. ఎందుకంటే ఏమన్నా కొంచెం వెట్ల, అది అంటే వెట్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా అది ఆ 5 నిమిషాల హీట్కి అంతా చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి, ఈ మనకి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టమాటా రైస్ అనేది, అదే కూరల టమాటా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినాయిదండి. ఏం లేదండి, ఇది
మనం అంటే రైస్ తోటి చేసుకుంటాం కదా అలానే యాజ్ ఇట్ ఈస్ గా కాకపోతే కొంచెం దీనికి ముందుగా నానబెట్టుకోవాలి కొర్రలు మిల్లెట్స్ తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అందుకని మీరు అంటే ఇప్పుడు మనం ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కదండి రైస్ అందువల్ల మనం సడన్ గా డైరెక్ట్ అంటే ఆ చేంజ్ చేసేది తినాలన్నా తినలేము కాకపోతే మన ఫుడ్ లో రైస్ తో పాటు ఇవి కూడా ఇలా మిల్లెట్స్ తోటి రెసిపీస్ అన్ని యాడ్ చేసుకొని తింటూ ఉంటే మనకు కొంచెం అలవాటు అవుతా ఉంటది మనకు అలవాటు అవడంతో పాటు మన పిల్లలకు కూడా అలవాటు అవుతదండి అందుకోసమే మేము పూర్తిగా రైస్ ని అవాయిడ్ చేయలేదు అలా అని ఓ కంప్లీట్ గా ఇవే తింటూ ఉండలేదండి రెండు అంటే రైస్ తింటున్నాం మిల్లెట్స్ తోటి ఇలా అన్ని రెసిపీస్ చేసుకొని తింటూ ఉంటాము కొర్రలన్నం ఎలా ఉంటది ఏంటనే చాలా మందికి డౌట్ ఉంటది కదా ఏమి కదండి చాలా బాగుంటది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది కాకపోతే కొంచెం మనకు అలవాటు అవడమే కొంచెం కష్టం అది అలవాటు అయిందంటే ఇదే ఇష్టంగా తింటారండి నిజంగా చెప్తున్నా నేను కూడా ఫస్ట్ లో అలానే అనుకున్నానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి